वेदिक मुंदुन्ना अशेष जनवाहिनी की ना वंदनालु मीडिया मित्रुलकु पत्रिका सोदरुलंदरिकी कूडा शुभ नमस्कारालु तेलियजेस्तू ई रोजु निर्वहिंचबोतुन्नटुवंटि जनजातर कार्यक्रमानिकि मन गौरव सीएम गारु रेवंत अन्न गारि आध्वर्यंलो मुख्यलु अतिथुलु मन राहुल गांधी गारी आध्वर्यंलो जरगबोतुन्न ఈ మానిఫెస్టో విడుదల కార్యక్రమము దిగ్విజయంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గతంలో కూడా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ ముందు తుక్కుగూడ ప్రాంతంలో జరిగినటువంటి విజయబేరి సభ ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యి మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో మరి ఇప్పుడు కూడా దేశంలో కూడా कांग्रेस पार्टी అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే దిశగా అడుగులు వేస్తున్నటువంటి మన ప్రభుత్వ పెద్దలు మన పెద్దలందరూ చేస్తున్నటువంటి కృషికి మనం వెన్నదన్నుగా ఉండాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గౌరవ సీఎం గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 గ్యారెంటీస్ లో మొట్టమొదటిగా రెండు గ్యారెంటీలు మహిళలకు సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మరి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఎంతో మంది మహిళలు ఈ రోజు ఫ్రీగా బస్సు సౌకర్యం పొంది ఉన్నారు. మరి దాంతో పాటు 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ. ఒక అమ్మ పొద్దున లేసి పని ప్రారంభించాలంటే ఫ్యామిలీ మొత్తానికి సరిపోయేటట్టు పొయ్యి వెలిగించాల్సిన అవసరం ఉంది. మరి గ్యాస్ 500కే గ్యాస్ ని ఇవ్వడం ఒకటి, 1200 ఉన్న గ్యాస్ ని ఈ రోజు 500కే ఇస్తున్నటువంటి ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి ఆడబిడ్డ కండ్లల్లో నీరు పెట్టొద్దు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడపిల్లల మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు ఎన్నో ఉంటాయి కాబట్టి మరి వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వము ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది. మరి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను హామీ చేయడంలో ముఖ్యంగా ప్రజల పాత్ర చాలా ఉంది. ఎందుకంటే ఆ రోజు ఎంతో మంది విమర్శించినారు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు, కాంగ్రెస్ పార్టీ రాదు అని. కానీ మా అన్నలు, అక్కలు, మా అమ్మలు అందరూ కాంగ్రెస్ పార్టీ సూపర్ 6 గ్యారెంటీస్ కి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీనే కావాలి, కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి తేవాలని మరి కంకణం కట్టుకొని ఈ రోజు ప్రభుత్వాన్ని నిలకొల్పే విధంగా మీరు చేసినటువంటి కృషిని ఎప్పుడూ కూడా మరవలేమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ రోజు మన జాతీయ స్థాయిలో విడుదల చేసినటువంటి మానిఫెస్టో కూడా మరి ప్రజలందరూ కూడా ఏకీభవించి ఖచ్చితంగా జాతీయ స్థాయిలో మన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి. గత రోజులు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కూడా మరి ఈ రోజు ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలు ఉపయోగించుకుంటున్నారు. మరి ప్రతి ఒక్కరికి విద్య వైద్యం అనేది అందుబాటులో ఉంటే ఈ రోజు పేదలు పేదలుగా కాకుండా చాలా ఉన్నతికి ఎదిగే అవకాశం ఉంది. అలాగే మహిళలకు కానుకగా ప్రతి ఒక్క మహిళని లక్షాధికారిగా చేయాలనే ఉద్దేశంతో మహిళలకు కూడా ప్రవేశపెట్టినటువంటి పథకాలను కూడా మన డ్వాక్రా మహిళలు కానివ్వండి, మన తల్లులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా సూపర్ 6 గ్యారెంటీస్ లో సగం వరకు గ్యారెంటీలు ఇప్పటికీ అమలవుతున్నాయి. ఇంకా కొంతమంది హేళన చేస్తా ఉంటారు, మరి ఈ పథకాలన్నీ ఇంకెప్పుడు చేస్తారు, ఇంకెప్పుడు చేస్తారు. మరి 10 సంవత్సరాలు దేశంలో అధికారంలో ఉన్నారు, 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు ఒకటే పార్టీ. మరి మీరు చేయని పనులు 100 రోజులలో కాంగ్రెస్ పార్టీ చేసి చూపించినప్పుడు మరి ఇంకా చాలా సమయం ఉంది. అంచెలంచెలుగా అన్ని పథకాలని ప్రజలకు అందుబాటులో ఖచ్చితంగా తెస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి ప్రజలని తప్పుదోవ పట్టించడానికి ఎందరో ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ మా ప్రజలు పెద్ద మనసు గలవారు కాబట్టి అన్నీ అర్థం చేసుకొని
कांग्रेस पार्टी आशीर्वदिस्तारनि राष्ट्रंलो अत्यधिक मेजारिटी तोटी तुक्कुगूडल सभा जरिगिन प्रांतंलो अधिकारंलोकि देशंलो मन राहुल गांधी गारिनि प्रधानमंत्री चूडालने कंकणं कट्टुकोनि प्रति ओक्करू कांग्रेस पार्टी की పని చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ. థాంక్యూ, థాంక్యూ సో మచ్. సారీ, ఇట్స్ డీజే.